రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో టీడీపీ ప్రబంధనం రోజు రోజుకి పెరిగిపోతోందని, ఈ ప్రబంధనంలో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని టీడీపీ చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావు, టీడీపీ చిత్తూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్లు జోషి అని చెప్పారు. తిరుచానూరు పంచాయతీలోని రంగనాథం వీధి, వేపమాను వీధి, రేణుగుంట రోడ్డు ప్రాంతాలలో టీడీపీ శ్రేణులతో కలిసి వారు పెద్ద ఎత్తున ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏ పల్లెకు వెళ్లినా ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఐదేళ్ల వైసీపీ రాక్షస పాలనను తరిమి కొట్టేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నట్లు సంసిద్ధంగా ఉన్నారని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళు ఓటుకి 10,000 ఇచ్చినా ప్రజా మద్దతు తమకే ఉందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం వారిని టీడీపీ నాయకులు భారీ గజమాల దుస్సాలవలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఈశ్వర్రెడ్డి, తిరుచానూరు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి, మునిరత్నం రెడ్డి, హరిరామ్ రెడ్డి, బీజేపీ శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేము బీ ఫామ్ తీసుకున్నాం మా అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర. సో ఇంత మంచి రోజులో అదే పురస్కరించుకొని ఇక్కడ తిరుచానూరులో కూడా ప్రచారం స్టార్ట్ చేశాం. ఈ ఇదే శుభం ఇక్కడ కూడా కలగాలని ఇంతమంది ప్రజలు సపోర్ట్ తీసుకొని వచ్చాం. అట్లాగే ఉంది, విపరీతమైన రెస్పాన్స్ ఉంది. సో వీళ్ళందరూ మాకు ఓట్లేసి ఈ చంద్రగిరి కాన్స్టిట్యుయెన్సీ గెలిపిస్తారని నాన్నగారికి ఎమ్మెల్యేగా తర్వాత ఎంపీగా నాకు కూడా మంచి మెజార్టీ తీసుకుని ఆశిస్తా ఉన్నాం. సో ఈ రెస్పాన్స్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ మంచి మెజారిటీతో గెలిచేటట్టు ఉంది. తిరుచానూరు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అందరూ కూడా మాకు ఫోన్లు చేస్తే నేను రావలేదు, రావడం లేదని, రాలేదని. నేను చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా నియమించబడిన వల్ల కొంత బయట తిరగడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ ప్రతిరోజు 6 గంటల నుంచి 10 గంటల వరకు తిరుచానూరుని క్యాన్వాస్ చేస్తాను. నైట్ మీతో ఎక్కడ తిరిగినా కూడా ప్రతిరోజు డోర్ టు డోర్ తిరుచానూరు, ముళ్ళపూడి, పాడిపేట, బ్రాహ్మణపట్టు ఈ గ్రామాలన్నీ కూడా, రూరల్ గ్రామాలన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ మాతోనే ఉన్నారు. మంచి ఊపులో ఉంది పార్టీ. మేము చూసుకుంటే దాదాపు 160 సీట్ల పైన తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితిలో ఉంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా అయితే వైఎస్ఆర్సిపి ఊటే ఊసే లేదు ఎక్కడ కూడా. ఆ పార్టీనే కనబడడం లేదు, ఎందుకంటే వాళ్ళకి అభ్యర్థులు కనబడడం లేదు, వాళ్ళ క్యాన్వాసింగ్ కూడా కనబడడం లేదు.